హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా సోమ్లీ థాట్స్. ఇంకా ఇక్కడ నేను ఓపెన్ చేసే బాక్స్ ఏంటంటే, రాజమండ్రి నుంచి అక్క వాళ్ళు వచ్చారనమాట అండి. వాళ్ళైతే మాకోసం మామిడిపళ్ళు, తర్వాత సపోటాలు అన్నీ చాలా తీసుకొచ్చారనమాట. పచ్చళ్ళు, తర్వాత వడియాలు అన్నీ తీసుకొచ్చారనమాట. ఇవి మనకి తోటలో నుంచి కోయించి తీసుకొచ్చారనమాట, తెలిసిన వాళ్ళ తోటలో నుంచి. కాయలైతే ఇంకా ముగ్గలేదనమాట, అన్నీ పచ్చివే తీసుకొచ్చారు. మనకి పండినవి అయితే జర్నీలో అన్నీ చిరిగిపోయి పాడైపోతాయని చెప్పి పచ్చివే కోయించి తీసుకొచ్చారు. ఇవి మనం ముగ్గు పెట్టుకోవాలి. మనకి ఊర్లో అయితే గడ్డి వేసి దాంట్లో ముగ్గు పెట్టుకుంటాం కదా, మనకి ఇక్కడ గడ్డి అయితే మనకి అవైలబుల్గా ఉండదు. కాబట్టి నేను ఇక్కడ సపోటాలన్నింటినీ ఒక క్యాన్లో పెడుతున్నాను. క్యాన్లో పెట్టి మనం మూత పెట్టేస్తే అవి తొందరగా 2 డేస్ కల్లా బాగా ముగ్గిపోతాయి. అందుకని చెప్పి నేను ఇక్కడ క్యాన్లో అన్నీ పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేదంటే మనకి కింద పెట్టిన పళ్ళన్నీ కొంచెం తొందరగా ముగ్గి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలా పెట్టేసిన తర్వాత నేను అవి పక్కన పెట్టేసి తర్వాత ఇంకొక లేయర్ అయితే కింద ఇవి మామిడి పళ్ళండి. ఇవి కూడా పచ్చివే కోయించి తీసుకొచ్చారు తోటల నుంచి. ఇవి రసాలు అన్నమాట. ఇవి కూడా అన్నీ పచ్చిగానే ఉన్నాయి. ఇవి కూడా ముగ్గు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి జర్నీలో పాడవుతాయని పచ్చివే తీసుకొచ్చారు. తర్వాత పైనాపిల్ కూడా తీసుకొచ్చారు 1-2. అన్నీ నేను కింద పెట్టుకోవడానికి అయితే 2 పేపర్స్ వేసేసి అన్నీ నేను తీసినవన్నీ ఆ పేపర్స్ మీద పెట్టుకుంటున్నాను. రసాలు అయితే పెద్దగానే ఉన్నాయండి, అన్నీ పచ్చిగా ఉన్నాయి, ముగ్గు పెట్టుకోవాలి ఇవి. తర్వాత ఒక బొప్పాయి కూడా తీసుకొచ్చారు, ఇది ఒక 2 కేజీలు ఉండొచ్చు. తర్వాత కింద లేయర్లో అవి కూడా రసాలేనమాట, 2 లేయర్స్ కింద పెట్టారు మామిడి పళ్ళు. దానిపైన సపోటాలు పెట్టారనమాట. ఇవన్నీ కూడా పచ్చిగానే ఉన్నాయి. నెక్స్ట్ ఒక బాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ 2వ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో అయితే పచ్చళ్ళు, వడియాలు, తర్వాత పిల్లలకి స్నాక్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. కింద లేయర్లో అయితే మనకి బంగినపల్లి మామిడి పళ్ళు అయితే ఉన్నాయండి. ఇవి మామిడి పళ్ళు అయితే ఒకే బాక్స్లో తీసుకురాలేదు, 2 బాక్సుల్లో పెట్టారు. ఒకే బాక్స్లో అయితే చాలా బరువుగా ఉంటాయని చెప్పి ఇలా పెట్టి తీసుకొచ్చారు. ఇంకా ఊర్లో మనకి ఎండాకాలంలో అయితే మనకి పిండి వడియాలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా, నాకు కూడా ఇలా కవర్లో పెట్టి తీసుకొచ్చారనమాట. అమ్మ, అక్క వాళ్ళందరూ పెట్టుకున్నారు, అక్కడ నాకు కూడా తీసుకొచ్చారు. తర్వాత మనకి మాగే ముక్కలు ఉప్పులో వేసి ఉంచుకుంటాం కదా, అలా ఉప్పులో వేసి నాకు మాగే ముక్కలు తీసుకొచ్చారు. తర్వాత ఇది మాగే పచ్చడి అనమాట, కలిపేసిన పచ్చడి ఇది. తర్వాత మీరు ఇక్కడ బ్లూ కలర్ డబ్బాలో ఉంది మాగే ముక్కలు ఇవి. తర్వాత మనకి ఊర్లో కోరు పచ్చడి పెట్టుకుంటాం కదా, అది కూడా కలిపారు. అది కొద్దిగా ఉందన్నమాట పచ్చడి అయితే. ఇక్కడ మీరు చూసేవైతే ఈత పళ్ళు అండి ఇవి. ఇవి తిని చాలా చాలా రోజులైంది. అసలు ఈ మధ్యకాలంలో అయితే ఈత పళ్ళు తినలేదండి, చాలా సంవత్సరాలే అయింది ఇవి తిని. చాలా బాగున్నాయి ఇవి, మాత్రం అయితే కొద్దిగానే ఉన్నాయన్నమాట ఈత పళ్ళు అయితే. ఇక్కడ ఇది మామిడికాయ కోరు పచ్చడి ఇది. ఇవి మీరు చూసేవైతే ఉప్పులో వేసిన మాగే ముక్కలు. ఇవి మనకి పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు కదా, మెంతిపిండి, ఆవుపిండి అవి వేసి. తర్వాత కింద లేయర్లో అయితే మనకి బంగినపల్లి మామిడి పళ్ళు అయితే పెట్టారనమాట. ఇవి మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే మనకి కేజీలు లెక్కనిస్తారు, మనకి ఊర్లో అయితే పరకలు లెక్కనిస్తారు కదా. పరకకి వచ్చి 13 కాయలు ఉంటాయి. ఇక్కడైతే కేజీకి వచ్చి మాకు 3 కాయలకు కంటే చిన్నవైతే 4 వస్తున్నాయి అంతే, పెద్దవైతే 3 కాయలు అలా వస్తున్నాయి. ఇక్కడ పరకకి వచ్చి 13 కాయలు ఇస్తారు కదా. ఇక్కడ మాకు తీసుకొచ్చినవైతే పరక కంటే ఒక 2-3 ఎక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ కోయించి తీసుకొచ్చారండి. రాజమండ్రి
నుంచి మాకు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ అయితే ఇవ్వండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.